Hi, this is Santoshi. Hello, Narendra. Welcome to my channel, Santoshi Vlogs Hashtag Telvika. This is my vlog special. I am going to shoot this vlog. Full end of my afternoon 2 o'clock. I am going to reach the station at 1:30. I am going to reach the end of my afternoon. I am going to reach platform number 1. Tirumala Express. మా ప్లాట్ఫామ్లో కొంతమంది జనాలు తక్కువగా ఉన్నారు. స్టేషన్ ఎంట్రన్స్లో అయితే అసలు ఖాళీ లేదు. ఈ ఎండలో కూడా ఇంతమంది జనమా అని అనిపించింది. ఫైనలీ టైంకి అయితే మేము ట్రైన్ రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్గా 2:05కి ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు. టైంకే స్టార్ట్ చేసేసారు. మేమే కాకుండా మాతో పాటు మా అన్నయ్య వాళ్ళు, మా కజిన్ బ్రదర్ కూడా వచ్చారు. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, సో మేము కలిసి వెళ్ళాం అన్నమాట. మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని తిరుపతి. సో వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో ఎక్కుతారు, దువ్వాడ రైల్వే స్టేషన్లో ఎక్కుతారు వాళ్ళు. మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఎక్కాం. మాకు ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. ఫైనలీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ విశాఖపట్నం స్టేషన్లో స్టార్ట్ అయిన 30 మినిట్స్ తర్వాత దువ్వాడ స్టేషన్లో ఆగిందనమాట. ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ పట్టింది. కొంచెం స్టార్టింగ్ స్లోగానే వెళ్ళింది ట్రైన్, అంటే దువ్వాడ స్టేషన్ వచ్చినంత వరకు ఆగుతూ వెళ్ళింది. సో ఫైనలీ దువ్వాడ స్టేషన్ వచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు. మా అన్నయ్య పిల్లలు, మా అన్నయ్య అండ్ మా వదిన అండ్ మై కాంతన్నయ్య. నా ప్రీవియస్ వీడియోలో చూస్తే ఈ టెంపుల్ మీకు తెలుస్తుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. చూసారా వ్యూ ఎంత బాగుందో? నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి. రాజమండ్రి దగ్గరలో ఈ వ్యూ అంతా. ఈవినింగ్ 6:30కి అలా అనమాట. సో రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చిందని గేమ్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చి షూట్ చేసుకుని వచ్చాను. వాళ్ళు కంటిన్యూ చేశారు. నైట్ 8 o'clock వరకు మేము గేమ్స్ ఆడుకున్నాం ఫుల్గా. 8:30 వరకు వెళ్ళేటప్పుడు హౌస్ పిక్కులను క్యారీ చేసుకొని వెళ్ళాం. అందువల్ల ఫుల్గా చిల్ అయ్యాం అనమాట. మాకు జర్నీ పెద్ద జర్నీలాగా అనిపించలేదు ఈ గేమ్ వల్ల. సో ఫైనలీ ఫ్యామిలీ మేమందరం వెళ్ళాం తిరుపతి. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత వెళ్ళాను నేను. 2017లో వెళ్ళాను తిరుపతి. మళ్ళీ ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను, మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను పాపతో వెళ్ళడం అనమాట, మా హస్బెండ్తో. సో భలే అనిపించింది నాకైతే. దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. మేము తిరుపతికి రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 4 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ 4కే రీచ్ అయిపోయాం తిరుపతి స్టేషన్ నుంచి. అంటే కొండ కింద నుంచి కొండ పైకి వెళ్ళడానికి ఆటో అది మాట్లాడుకున్నాం. అండ్ కొండ కింద నుంచి మా అందరికీ పైకి వెళ్ళడానికి 800 తీసుకున్నారు. సో మాకు అనేది ఓకే, కానీ రూమ్స్ అనేవి అవైలబుల్గా లేవన్నమాట. మేము అన్నీ బుక్ చేసుకున్నాం, దర్శనంది ఇంకా ట్రైన్స్ ఇవన్నీ బుక్ చేసుకున్నాం. కానీ రూమ్ది బుక్ చేసుకునే టైంకి అన్నీ అయిపోయి
సో ఫైనలీ కొండపైకి మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. కొండ మీద ఎర్లీ మార్నింగ్ వ్యూ అనేది కొండపైన కూడా చాలా బాగుంది, చూస్తారు కదా మీరు కూడా చూడండి. అండ్ టోల్గేట్ వచ్చింది, టోల్గేట్లో అన్నీ చెక్ చేశారు. టోల్గేట్ కొండపైకి తీసుకెళ్ళలేనివి ఏంటో ఇక్కడ చూపించారు. నన్ను అయితే షూట్ చేయనివ్వలేదు, షూట్ చేసింది క్యాన్సిల్ చేసి డిలీట్ చేయించారనమాట పిలిచి. మరి ఇదంతా టోల్గేట్ దగ్గర చెకింగ్ అది చాలా టైం పట్టింది. కొన్ని కొన్ని కొండపైకి తీసుకెళ్ళలేనివి ఉంటాయి కదా, అంటే లైక్ వాటర్ బాటిల్స్, నాన్ వెజ్ స్మోక్ చేయడానికి ఇలాంటివి కొన్ని కొన్ని పైకి తీసుకెళ్ళకూడదు, అలాంటి వాటి కోసం స్కాన్ చేశారు. సో స్కాన్ అదంతా అయిన తర్వాత కొండ మీద కొంచెం వ్యూ బాగుంది ఎర్లీ మార్నింగ్ అనేసి కొన్ని కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్నారు మెన్స్ అందరూ. సో వ్యూ అయితే చూసేయండి. ఫైనలీ కొండ మీదకి అయితే రీచ్ అయిపోయాం. బాగా అనిపించింది వ్యూ అంతా, కానీ దిగేటప్పుడే కష్టం, ఎక్కేటప్పుడు కొండ మీదకి చాలా ఈజీ. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల మాకు అంత కొండ మీదకి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ మనకు తెలియలేదు. సో మాకు అన్నీ బుక్ అయ్యాయి, రూమ్స్ అనేవి బుక్ అవ్వలేదు. రూమ్స్ మాకు ఎలా వచ్చిందో చెప్తాను. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తిరుపతిలోకి విజిట్ చేయడానికి వెళ్ళారు దర్శనానికి. సో అతని స్టేటస్ చూసి మాకు ఇలా రూమ్ బుక్ అవ్వలేదు అంటే అతను మా అన్న రిక్వెస్ట్ ఇస్తే అతను రూమ్ ఇచ్చారు. సో ఆయన ఈవినింగ్ వెకేట్ చేసేస్తున్నారనగా మేము వెళ్ళాం. సో అతని రూమ్ మేము యూజ్ చేసుకున్నాం అన్నమాట, దానివల్ల మాకు పెద్ద ఇబ్బంది కలగలేదు. పిల్లలతో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్సిమం రూమ్ ఉండాలి. సో అలా మాకు రూమ్ దొరికిందనమాట. ఫైనల్ రూమ్ కూడా రీచ్ అయిపోయాం. వీళ్ళందరూ గుండెలు చేసుకునే వాళ్ళు. సో తలనీలాలు కొంతమంది ఇస్తారు కదా, తులువికాకు అయితే నిలవదోపిడి మొక్కుకున్నాం. నేను కుర్లు ఇచ్చాను, అలా హెయిర్ కటింగ్ దగ్గర ఇవన్నీ చేయించేసుకొని దర్శనానికి అయితే రెడీ అయిపోయాం. తుల్వికాతో చాలా ఇబ్బంది అయిపోయింది, తుల్వికాకు గుండు గీయడం అనేది ఇంత కష్టమా అనిపించేసింది అనమాట. అస్సలు కామ్ అవ్వలేదు, తనకి రైమ్స్ ఇష్టం. సో రైమ్స్ అవి ఇవి ఎన్ని చూపించినా సరే అస్సలు కామ్ డౌన్ అవ్వలేదు, అలా ఏడుస్తూనే ఉంది గుండు గీయించినంతసేపును. మేనమామే స్టార్టింగ్ కత్తిరలు వేయాలంటారు కదా, సో మా అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టి మా పాపకి కటింగ్ అది వేయించాం. మూడు కత్తిరలు మా అన్నయ్య వచ్చిన తర్వాత వాళ్ళు గుండు గీయించారు. సో నేనైతే నా పెళ్లి చీర కట్టుకున్నాను తిరుపతికి, అండ్ మా అన్నయ్య వదిన వాళ్ళ పెళ్లి రోజు. సో బ్లెస్ చేయండి వీళ్ళ అందరూ. వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా తిరుపతి వెళ్ళాం, వాళ్ళే తీసుకెళ్లారు మమ్మల్ని. సో తుల్విక పట్టుగౌన్ వేసుకుంది, నేను పట్టుసారి నా పెళ్ళిది. ఫైనలీ మేము అందరం రెడీ అయిపోయి దర్శనాలకు అయితే స్టార్ట్ అయిపోయాం. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడితో ఆపేస్తాను, పార్ట్ టూ కూడా పెడతాను చూడండి. అండ్ ఇప్పుడైతే మేము దర్శనాలకు వెళ్తున్నాం, బాయ్. ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ హ్యాష్ ట్యాగ్ తుల్విక పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి.